కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కొత్తపేటలో 50 పడకలతో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ను కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. కోవిడ్ బారిన పడి ఇళ్లలో కుటుంబ సభ్యులకు సోకుతుందని భయపడుతున్న వారికి ధైర్యం నింపాలని ఈ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఈ సెంటర్ నిర్వహిస్తూ అవసరమైన వారికి ఆక్సిజన్ కూడా అందించే ఏర్పాట్లు చేశామన్నారు. మంచాలు తదితర సౌకర్యాలు కల్పించిన దాతలను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అభినందించారు. పార్టీలకు అతీతంగా అంతా సమిష్టిగా కోవిడ్ నిర్మూలనకు పనిచేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో కోవిడ్ సోకిన వారు ఈ కేంద్రంలో ఐసోలేషన్ లో ఉండడానికి అల్పాహారం భోజనం తదితర అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు, వైసీపీ నాయకులు మార్గాన గంగాధర్రావు, ముచ్చాల వీరభద్రరావు, దంగేటి సుబ్రహ్మణ్యం, స్థానిక సర్పంచ్ భూషి జయలక్ష్మి భాస్కర్ రావు, తహసీల్దార్ జీడి కిషోర్ బాబు, ఎంపీడీఓ కె రత్నకుమారి, ఏరియా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ మధుకర్, గ్రామ కార్యదర్శి వి రామన్న, దాతలు సుధా బాలాజీ, గడ్డం సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే మరి ఈ కోవిడ్కి ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు మళ్ళీ కుటుంబ సభ్యులకు వస్తున్నారనేటువంటి భయంతో కూడా వారు ఉన్నారు. అటువంటి భయం నుంచి వాళ్ళకి విముక్తి కలిగించే విధంగా ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వారందరికీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వారికి కొత్తపేట హెడ్ క్వార్టర్లో 50 పడకల మంచాలతో ఒక కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చే ఒక ఐసోలేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అవసరమైతే ఆక్సిజన్ కూడా ఇచ్చే విధంగా, అలాగే ఏదైతే మరి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ వైద్యశాల నుంచి డాక్టర్స్ ఇప్పటికే మంచి సర్వీస్ చేస్తున్నారు. వైద్య సిబ్బంది అంతా కూడా, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కానీ, పంచాయతీ సిబ్బంది కానీ, మండల స్టాఫ్ కానీ అందరూ కూడా అధికారులు అంతా కట్టుబడి పనిచేస్తున్నారు. వారందరి యొక్క సహకారాన్ని తీసుకుని ఇక్కడ కూడా పూర్తి వారి పర్యవేక్షణలో ఉండే విధంగా ఈ ఐసోలేషన్ సెంటర్ 50 బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మళ్ళీ గ్రామం నుంచి ఉన్నటువంటి దాతలు సురేష్ గారు కానీ, అలాగే బాలాజీ గారు కానీ వారు కూడా మంచాలు ఏర్పాటు చేయడం, కొంతమంది భోజనాలు ఏర్పాటు చేయడం, వాటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం వారు కూడా చేస్తున్నారు. దాతలను కూడా అభినందిస్తూ ఉన్నాం. అలాగే కొత్తపేట నియోజకవర్గం అందరూ కూడా ఎవరైనా కరోనా బారిన పడితే భయపడాల్సిన పని లేదు. తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా లేదా నాయకులుగా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు పార్టీలని కులాలని మతాలు అన్ని పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాపాడుకోవడంలో మరి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ చైర్మన్ గారు కానీ, అదేవిధంగా సర్పంచ్ గారు కానీ, ఉన్నటువంటి మండల కన్వీనర్ గారు కానీ, ఇతర ఎంపీడీసీలు కానీ అందరూ ఓ మాట మీదకి వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ సెంటర్కి వచ్చినటువంటి వారందరికీ పూర్తిగా వసతి సౌకర్యాలు, అంటే ప్రొద్దున టిఫిన్తో మొదలుపెట్టి సాయంత్రం భోజనాల వరకు వారికి కావాలి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ దేనికి కూడా మరి ఇబ్బంది పడాల్సిన పని లేదు. పూర్తిగా కరోనా వైద్యులు అందరికీ కూడా అండగా ఉండి వాళ్ళని కాపాడుకోవడంలో నాయకులంతా కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. థ్యాంక్ యూ.